హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్నీ ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయ పరీక్ష తేదీలను విడుదల చేస్తూ ప్రభుత్వము అధికారికంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో అందరికీ కూడా చాలా పెద్ద గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ అని పరీక్షలు ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు మంచి శుభవార్తగా ఏదైతే చెప్పుకోవచ్చు సో ఇంతకంటే ముందు ప్రీవియస్గా ముఖ్యమంత్రి గారు జరిపినటువంటి సమీక్షా సమావేశంలో కూడా మనకి సో అధికారులను ఆదేశించడం అయితే జరిగింది సో అతి త్వరగా గ్రామ వార్డు సచివాలయ పరీక్షలు నిర్వహించి సో వారందరికీ కూడా ప్రభుత్వ పథకాలను వివరించి సో సన్నద్ధం చేయాలి అభివృద్ధి కార్యక్రమాలలో వారికి శిక్షణ త్వరగా ఇవ్వాలి అంటూ మనకైతే వినపించిన అంటే అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే సో ఈరోజు మనము గమనించినట్లయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే అధికారికంగా రావడం జరిగిందండి ఏంటి అంటే గ్రామ సచివాలయ పరీక్ష తేదీలు ఖరారు గ్రామ సచివాలయ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్ష తేదీలు ఖరార ఖరారయ్యాయి ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ ఇరవై నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లుగా మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు సో వారం రోజుల పాటు సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ పరీక్షలకు దాదాపుగా పది లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది అన్నట్లుగా మనకైతే తెలియజేశారు అంటే మొత్తం మామూలుగా అయితే పదకొండు లక్షల మంది అప్లై చేశారు ఫ్రెండ్స్ ఓకేనా సో పదకొండు లక్షల మంది సో అప్లై చేస్తే పది లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అంచనా వేస్తున్నట్లుగా తెలిపారు మూడు నుంచి ఐదు వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లుగా మనకు ఈ సందర్భంగా తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఎట్టకేలకు మనకు సో ఫ్రెండ్స్ పరీక్ష తేదీలు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మనం చేయాల్సిన పని సో ఇక మన అంతా రివిజన్ చేసుకుంటూ సన్నద్ధం కావడమే పరీక్షలకి ఓకేనా ఫ్రెండ్స్ సో ఆల్ ది బెస్ట్ వన్ సో మీకు కావాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రము మన ఛానల్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో సో దాదాపు పది మోడల్ పేపర్ సారీ అప్ టు యాభై మోడల్ పేపర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ యాభై అంతేకాకుండా ప్రతిరోజు కూడా కండక్ట్ చేసే టెస్ట్ జనరల్ స్టడీస్ టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవారు రాయండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇప్పుడు మనం కరెంట్ ఎప్పటి ఎప్పటివరకు చదవాలి అనేటువంటి డౌట్ అయితే చాలామందికి వస్తుంది కదా సో మనం కరెంట్ అఫైర్స్ ఇకపైన ఆగస్టు వరకు ఆగస్టు పదిహేను వరకు చదివితే సరిపోతుంది ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ అప్పటి వరకు మనము చదవచ్చు లేదా సెప్టెంబరు మొదటి అంటే సెప్టెంబర్ ఒకటి వరకు చదివినా సరిపోతుంది ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ పైన సో అయితే మనము గ్రిప్ అయితే తెచ్చుకోవాల్సిన అవసరమైతే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యే టైమ్ హ్యాపీనెస్ డే బాయ్